తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శనానికి వెళ్లారు. వైకుంఠం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన మనవడి తలనీలాలు స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణలో వాతావరణం అనుకూలించి రైతాంగం సస్యశ్యామలం కావాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో ప్రస్తావిక సమయం దొరకకపోవడం వల్ల స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పరంగా నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా దేశానికి సంబంధాలు సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరంగా నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫలితాల ప్రక్రియ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమయ నిర్మాణం అవకాశం తప్పకుండా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ స్వామివారి సేవలు గత సంవత్సరం కలిగి వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది, వానలు పడాలి, పంటలు పడాలి, రెండు రాష్ట్రాలు శుభిక్షలు.